స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తల్సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్రావు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. కానీ ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పాఠ్యాంశాలుగా లేవు. ప్రజలు తమంతట తాముగా నేర్చుకునేవలసిన దుస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా తక్షణమే పాఠ్యాంశంలో చేర్చాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వివేకానంద స్వామి అంటే యువతకు స్ఫూర్తిదాత. ప్రభుత్వం కూడా అతని యొక్క జన్మదినాన్ని జాతీయ యువజన దినంగా ప్రకటించింది. కానీ కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైనాయి. స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలను తిమాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. రేణికుంటలో బీజవయ్యం ఆధ్వర్యంలో తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు వివేకానందుడని బీజేపీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి కొనియాడారు. వివేకానందుని జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి కార్యక్రమం కూడా యువకులకు సంబంధించి మరి వారు ఏదైతే కలలుగన్నారో ఈరోజు నరేంద్ర మోడీ గారు అది నెరవేర్చే విధంగా వారు పనిచేస్తున్నారు.